Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Lokesh garu avochu, Chandrababu Naidu garu avochu, okate cheptunna. Ledante Janasena adhinetha Pawan Kalyan garu avochu. Ee levaraina sare mana rashtranni manchiga paripaladdam anna uddesham ganaku unte Jagan Mohan Reddy garu chesina ప్రతి ఒక్క విషయంలో కూడా మంచిగానే చేశాడు మీరు చెప్పొచ్చు. చెప్పలేకపోతే మీ నోటం రాదులేదు, రావటం కష్టం. ఎందుకంటే ఎదటి వ్యక్తిని పొగిడితే వీళ్ళందరూ ఇక తొంతారు. నిజంగా చెప్తానంటే వాళ్ళకి ఉండా వెనకమని ఉన్న నాయకులు ఇప్పటికే చాలామంది, టీడీపీలో నాయకులు చాలామంది పెద్ద పెద్దవారు అనుభవజ్ఞులు చాలామంది ఉన్నారు. వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి మరి ఈ యొక్క టీడీపీ పార్టీని సర్వనాశనం చేస్తంటే ఏమీ చెప్పుకోలేక బయటికి మాట్లాడలేక మనసులోనే మదన పడిపోయి ఇతను తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని తీసుకొచ్చి పాదయాత్ర చేస్తున్నాడు. కనీసం స్పందన లేదు, మాట్లాడే విధానం తెలియదు, ప్రజలకి ఏమేం చేయాలో లేదా ప్రజలకి నేను ఏం చేస్తానో ఒక విషయం చెప్పడం కూడా కనీసం చేతగానే పరిస్థితుల్లో దౌర్భాగ్య స్థితి పార్టీ దిగజారిపోయింది. మనం ఇంక ఏం మొహం పెట్టుకొని రేపు ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి పెద్దవారు అనుభవజ్ఞులు చాలామంది ఆలోచిస్తున్నారు. సర్వనాశనం అయిపోయింది సగం, ఇంకా నాశనం చేయాలంటే ఇటువంటి నీచమైన మాటలు మాట్లాడతాం అన్నది చాలా విడ్డూరంగాను బాధాకరంగాను ఉంది. ఎందుకంటే ఆయన 40 సంవత్సరాలు మరి అనుభవజ్ఞులు అయినా అతన్ని నా ద్వారా విమర్శించడం అన్నది బాగాలేదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్దవారు, ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసు. ఎందుకంటే ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మరి పరిపాలించాడు. అన్ని కూడా తెలిసిన వ్యక్తి ఈ రోజున కోనూరు వెళ్ళి మీకు రోడ్ షో చేసుకుంటూ వెళ్తున్నారు. తప్పులేదు, చేయండి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ వ్యక్తి అయినా సరే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనం మాట్లాడే విధానాన్ని, మన భాషని ప్రతి ఒక్కరు కూడా కొన్ని కండిషన్తో ఉంటుంది, దాని ప్రకారం మాట్లాడుకోవచ్చు ప్రజాస్వామ్యంలో, తప్పలేదు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే భాషని రాష్ట్రవ్యాప్తంగా చాలామంది ఇదేంటి, ఈయనకి 70 సంవత్సరాలు ఉన్నాయి, ఇట్ట మాట్లాడుతున్నాడేంటి, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన పెద్ద మనిషినా, మతి పోయిందా లేకపోతే మతి భ్రమించిందా పిచ్చెక్కిపోయిందా ఏంటని చాలామంది పెద్దవారు, నేనంటే నాకు చిన్న వయసు అనుకుంటే చాలామంది అనుభవం ఉన్న వ్యక్తులు చాలామంది మాట్లాడుకున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు? అక్కడికి వెళ్ళి సవాల్ చేయటాలు, లేకపోతే కర్రలతో కొట్టుకుంటారు. రక్షణ మనకి రక్షణ ఇచ్చే పోలీసు వారి మీద దాడులు చేయటాలు, వారి వాహనాలు తగలబెట్టాలు, లేదండి పోలీస్ స్టేషన్ తగలబెట్టిన ఘనత కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఉందంటే దాని మీద ఈయన వెంటనే వాళ్ళకి అక్కడున్న ఏదైతే జనాలు ఉన్నారో ప్రజలు ఉన్నారో వాళ్ళని పిలిచి చివాట్లు పెట్టి నిజంగా ఈయన కనుక మంచిగా ఆలోచించి ప్రజాస్వామ్యం గురించి తెలిసిన వ్యక్తి కనుక ఈయంటే కనుక అందరినీ పిలిచి చివాట్లు కొట్టి అది తప్పని చెప్పి ఖండించాల్సిన పరిస్థితి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చేయలా కానీ చెయ్యడు, ఎందుకంటే ఆయన రమణీ అని ఆయనే చెప్పుకుంటున్నాడు, మనమేం చెప్పిన అవసరం లేదు. మరి ఆయన ఆలోచన ఏంటనేది మనకు తెలియదు. నిజంగా ఎవరికి చేతులు లేవు, ఎవరికి మాటలు రావు, ఎవరికి నాలుక లేదు, ఎవరికి మంచి చెడు అన్నది సీము నెక్తుడు అన్నది ప్రతి ఒక్క మనిషిలో ప్రవహిస్తుంది. ఎవరికి లేదంటారు? ఒక టీడీపీ వాళ్ళకే సింహ నిద్ర ఉందంటారా? మాట్లాడటానికి కానీ దాడులు చేయడానికి కానీ నరుక్కుంటానికి కానీ కొట్టుకుంటానికి కానీ అందరు రెడీగానే ఉంటారు. కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్సిపి జెండా కింద ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు, మాకు నియమ నిబద్ధత కలిగి ప్రయాణం చేస్తున్నాం. రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదు,
పొంగనూరు వెళ్ళిన తర్వాత పెద్దిరెడ్డి గారు అక్కడికి వెళ్ళి తొల్ల కొడుతుంటే పెద్దిరెడ్డి గారు ఏమైనా చిన్నపిల్లవాడు కాదు, పెద్దిరెడ్డి గారి గురించి ఈయనకి తెలుసు, నిజంగా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, కానీ కావాలని రెచ్చగొట్టాడు. పెద్దిరెడ్డి గారు తెలుసుకుంటే ఏమవుద్దో నేను చెప్పనవసరలా, 2024 ఎలక్షన్ తర్వాత చూస్తాను. నిజంగా చెప్తున్నాను నేను, 2024 ఎలక్షన్ తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారిని, అదే పెద్దిరెడ్డి గారి నియోజకవర్గానికి వెళ్ళి నిలబడండి, అధికారం కావాల్సింది. ప్రజాస్వామ్యంలో మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి రోడ్ షోలో వెళ్ళి మీకున్న నియమ నిబంధనలతో మీ పార్టీని బలోపేతం చేయడానికి ఏదన్నా ఉంటే కనుక మంచి మాటలు మాట్లాడరండి. పొంగునూరు వెళ్ళారు, అక్కడ రెచ్చగొట్టారు, ఈయన వచ్చేసాడు ఈయన మట్టికి. అక్కడున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ కుటుంబాలు కానీ గ్రామాలు కానీ ఏమైపోతాయి అన్నది ఒక్క నిమిషం ఆలోచించినట్టయితే ఇటువంటి వ్యక్తి ఆలోచన చేయదు. మనం వెళ్ళామా, రెచ్చగొట్టామా, వచ్చామా? మనం వెళ్ళామా, స్విచ్ పెట్టామా, మంట పెట్టామా, అయిపోయిందా? ఇటువంటి మాటలు, ఇటువంటి కార్యాలు, ఇటువంటి దుస్థితి పట్టుకుంటుందని చెప్పి నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. చాలామంది, నేను కాదు, చాలామంది పెద్దవాళ్ళు ఊహించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈయన తిరుగుతున్నారు ఒక పక్క, వారి కుమారుడు ఒక పక్కన తిరుగుతున్నారు, ఇంకొక మహానుభావుడు ఇంకొక పక్కన తిరుగుతున్నారు. ఎంతమంది తిరిగినా సరే నేను ఒకటే చెప్పగలను, ప్రజలకి మేలు చేసే విధంగా మాట్లాడండి. ప్రజల్ని ఏ విధంగా, మన రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తే బాగుంటుంది అని చెప్పని అవసరం అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా తప్పు చేస్తున్నారు, అది కాదు చేయాల్సింది, ఈ విధంగా చేయాలి, అది తప్పు అని ఖండించండి. ఈయన చెప్పడానికి ఎక్కడైనా తప్పు ఉంటే కదా, ఈయన మాట్లాడడానికి ఎక్కడైనా ఉంటే కదా, ఏంటండి ఈయన చేసేది? రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎన్ని చేసినా సరే, నిజంగా మరలా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మన వైఎస్ఆర్సిపి జెండా కింద పనిచేస్తున్నాం కాబట్టి మౌనంగా ఉండి ప్రజలు అందరూ కూడా సమానంగా చూడాలి, అల్లర్లకు కానీ లేదంటే గొడవలకు కానీ తావు ఇవ్వకూడదని ఒక నినాదంతో మనం వైఎస్ఆర్సిపి పార్టీ ఉంది.